ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి విగ్రహాలని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పోయినేడాదితో పోల్చితే ఈ ఏడాది మట్టి వినాయకుల సంఖ్య పెరిగింది. గణేష్ ఉత్సవాల గురించి మరిన్ని ముచ్చట్లు నల్లగొండ నుంచి శేఖర్ చెప్తారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుండి గణేష్ విగ్రహాల ప్రతిష్ట శురువైంది. ఇంకా పొద్దుగాల నుంచే మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నల్గొండ జిల్లా సూర్యాపేట భువన యాదాద్రి జిల్లాలోని తెల్లవారుజాము నుండి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం వీటి కాలనీలోని ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయం వద్ద చూడవచ్చు, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. అయితే మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 9 రోజుల పాటు వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి పూజలు చేస్తారు? మేము ప్రతి ఉదయం అభిషేకం అవుతుందండి. అభిషేకం తర్వాత స్వామివారికి బట్టలు కట్టించి అష్టోత్తర శతనామావళి అవి చేస్తూ ఉంటాం. దాని తర్వాత భక్తులు వారి మనసుల్లో రకరకాల కోరికలతో వచ్చేవాళ్ళు ఉంటారు. కోరికలతో వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కార్యక్రమం అయిపోతుంది అన్నమాట. ఈ గుడి యొక్క ప్రసిద్ధి అన్నమాట అది. సాయంత్రం మళ్ళా పూజలు జరుగుతుంటాయి. ఈ విధంగా పూజలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి పర్యావరణం గురించి ఈ విగ్రహాలని మేము పెడుతున్నాం. ఇదే మా యొక్క ఈ గుడి ప్రత్యేకత. మీరు చెప్పండి, ఈసారి అంటే గతంతో పోలిస్తే ఈసారి 20% పైగా మట్టి విగ్రహాలు పెంచినట్లు అనిపిస్తుంది. ఎలా ఉంది ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా మీరు చూస్తూ ఉన్నారు కదా? ఈసారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము మొదటి నుంచి కూడా ఒక మట్టి విగ్రహాలు పర్యావరణం గురించి ప్రచారం చేయడం వల్ల ఒక 25% విగ్రహాలు మట్టి విగ్రహాలు టౌన్లో నెలకొల్పడం జరిగింది. ప్రతి ఇంటిలో ఎక్కువ శాతం ఇంటిలల్లో చిన్న మట్టి విగ్రహాలు చేయటం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు దాదాపు 1% మంది మట్టి విగ్రహాల ప్రేమికులే అవుతారు. ఎందుకంటే పర్యావరణానికి విఘాతం కలుగుతున్న ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని, మనం తగు జాగ్రత్త తీసుకొని మట్టి విగ్రహాలు ఏదైతే నీటిలో కలుస్తాయో అలాంటి మట్టి విగ్రహాలనే 9 రోజులు పూజానంతరం నీటిలో నిమజ్జనం అయ్యే అవకాశం ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆలోచించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని అంటే నిషేధించి మట్టి విగ్రహాలనే పెడదాము అని చెప్పేసి ఇప్పటికే ఉత్సవ కమిటీ ద్వారా మీరు ప్రచారం చేసారు కదా, ఆ ఉత్సవ కమిటీ ద్వారా ప్రచారం చేస్తే ఎంతవరకు అది సక్సెస్ అయింది? మట్టి విగ్రహాలని నెలకొల్పుదాం, మట్టి గణపతి మహాగణపతి అని చెప్పేసి ప్రచారం చేయడంతో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు సభలు సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మట్టి విగ్రహాలను నెలకొల్పినట్లయితే మనకు అనేక లాభాలు ఉన్నాయి. తర్వాత త్వరగా నీటిలో కరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మా యొక్క కృషి ఫలితంగా ఈరోజు దాదాపు నల్గొండ పట్టణంలో 50% పైగా మట్టి విగ్రహాలను నెలకొల్పడం జరిగింది. అనేక సంస్థలు ఈరోజు మట్టి విగ్రహాలను ఉచిత పంపిణీ చేయడం జరిగింది. వారి ఇళ్లలో కూడా మన రంగురంగుల విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను నెలకొల్పి ఈరోజు గణనాథుడు పూజలు అందుకోవడం జరుగుతూ ఉంది. చూడొచ్చు, ఈసారి మాత్రము మట్టి వినాయకులకే చేకూరుతున్నారు ప్రజలు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఒక నల్గొండ జిల్లాలో 5500 విగ్రహాలు ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 15,000 పైచిలకు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇక ఏదైతే కాంప్లికేటెడ్ నగరాలు ఉన్నాయో, అక్కడ గ్రామాలు ఉన్నాయో, అక్కడ మాత్రం సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే నల్గొండ పట్టణంలో ఏ విధంగా సెక్యూరిటీని ఇస్తున్నారు? మనతో పాటు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఎలాంటి సెక్యూరిటీని ఇస్తున్నారు? ముఖ్యంగా నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసే దగ్గరగా 500 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 500 విగ్రహాలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే విధంగా ముందుగానే ఈ యొక్క గణేష్ నిర్వాహకులకు మేము ఇన్స్ట్రక్షన్ చేయడం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఎక్కడైతే సెన్సిటివ్ ఉందో ఆ ప్లేస్లో ప్రతి విగ్రహానికి దానికి సరిపడే విధంగా బందోబస్తుని మా ఎస్పీ గారు వేయటం జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రము ఎక్కువ కూడా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని కొంత నిషేధించి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిస్తే మనకు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, అటు ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు పదే పదే ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం 20%కు పైగా విగ్రహాలు, మట్టి విగ్రహాలని ఈసారి ప్రతిష్ఠించారు. ఇది నల్గొండ జిల్లా నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.